శాకాహార ముసలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బబియా క్రొకడైల్ మృతి చెందింది. కేరళ కాసరగడ్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉండే ఈ ముసలి కేవలం ప్రసాదాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుని జీవించేది. ఈ ముసలి అనంత పద్మనాభ స్వామి ఆలయం కొలనులో ఉండేది. ఈ ఆలయం కొలనులోకి ముసలి ఎలా వచ్చిందనేది ఎవరికి తెలియదు. అంతేకాదు, ఈ ముసలికి బబియా అన్న పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. దాదాపు 70 ఏళ్లుగా ఈ ముసలి మాత్రం ఈ ఆలయ సరస్సులోనే ఉంటుంది. ఈ ముసలికి ఆలయ పూజారికి మధ్య ఎంతో స్నేహం ఉండేదని స్థానికులు చెప్తున్నారు. రోజు పూజారి ఆ ముసలికి 2 సార్లు అన్నం పెట్టేవారట. Thank you.